ఇక నాలుగో నిబంధన ఎవరితో? నాలుగో నిబంధన ఎవరితో? మోషే గారితో. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం. 18 ఏమంటాయి ఇవ్వడండి. వారి సహోదరులలో నుండి, వారి సహోదరులలో నుండి, ఎవరి సహోదరులలో నుండి? ఇజ్రాయేలీల ప్రజలను నడిపించడానికి ఐగుప్తు దేశంలో నుండి నడిపించడానికి ఇజ్రాయేలీల ప్రజలకు మోషేని నాయకుని పుట్టించాడు. ఎవరిని పుట్టించాడు? నాయకుని పుట్టించాడు. ఆ నాయకుని బ్రతకనిచ్చారా అసలు? అసలు బ్రతకనిచ్చారా అసలు? దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మోషేతో చేస్తున్న నిబంధన, మోషేతో చేస్తున్న నిబంధన చూడండి. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచేదను, నేను అతనికి ఆజ్ఞాపించినదంతయు అతడు వారితో చెప్పాను. ఎవరతడు? మోషేకి ఇస్తున్న నిబంధన ఎవరి కోసం నిబంధన ఇస్తున్నాడు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభులు వారి కోసం మోషేకి బోధిస్తున్నాడు. నువ్వు ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీల ప్రజలను నడిపించటం విషయంలో నడిచిన వారు ఫెయిల్ అయిపోయారు, నడిపించిన నువ్వు ఫెయిల్ అయ్యావు. నడిచిన వారు ఫెయిల్, నడిచి నువ్వు ఫెయిల్. కానీ ఈయన ఐగుప్తు దేశములో నుండి పాలుతెను ప్రవహించు పట్టణానికి నడిపించే నాయకుడు కాదు, పాపపు లోకము నుండి పరలోకానికి నడిపించే అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. అద్వితీయుడైన ఎందుకన్నానంటే ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఎవరు ఈ పాపపు లోకం నుండి పరలోకానికి నడిపించే నాదులు ఎవరు లేరు. మోషే ఐగుప్తు దేశంలో నుండి పాలుతెను ప్రవహించు పట్టణానికి నడిపించలేకపోయాడు. నిజం, అక్కడ నుండి బయలుదేరిన వారు, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన వారు 600,000 కాలబలము. ఎంతమంది? 600,000 కాలబలము. పాలుతెను ప్రవహించు పట్టణానికి వెళ్ళిన ఎంతమంది? ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారు 600,000 కాలబలము. బయలుదేరిన వారు 600,000 కాలబలము. ఇలా బయలుదేరిన వారిలో ఎంతమంది ఉంటారు? ఆశ్చర్యపోతారు తెలుసా? ఎవరో తెలుసా? ఇద్దరు వెళ్ళారు, యెహోషువా కాలేబు. వాళ్ళిద్దరూ వెళ్ళారు. మరి కజ్మావులు అందరూ అరణ్యములో సంహరింపబడ్డారు. ఎందుకనంటే వాళ్ళ చేష్టలు దేవుడు తట్టుకోలేకపోయాడు. సంఘములో ఉన్న మన చేష్టలు దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంతమందిలో ఎంతమంది వెళ్తారు పరలోకం? మా సంఘం 150,000 ఎంతమంది వెళ్తారు ఏ పరలోకం? మా సంఘానికి 5,000 మంది వస్తున్నారు. అమ్మో, ఎంతమంది వెళ్తారు పరలోకం? మా సంఘానికి 500 మంది వస్తున్నారండి. అప్పుడు ఏమడుగుతారు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? 500 మంది వస్తున్నారా? అయితే ఒక 5,000 6,000 వస్తుంది అన్నమాట. మన సంఘానికి ఎంతమంది వస్తున్నారు? గట్టి లెక్కెట్టుకుంటే 15 మంది లేరు. చాలామంది అనుకుంటున్నారు నాన్నగారు ఏదో పెద్ద ధనవంతుడు అనుకుంటున్నారు. సంఘంలో ఎంత వస్తుందమ్మా? పోయిన వారం ఎంత వచ్చింది చెప్పమంటారా? ఫస్ట్ ఆదివారం ఎంత వచ్చింది? 400, 450. ఈ వారం ఎంత వస్తుందో నాకు తెలియదు. పోనీ అక్కడేమైనా ఇంచుమించు 60 మంది వస్తున్నారు. ఇంకా అక్కడేమవుతుంది? 400, 300. పెట్రోల్కి 600. వారానికి 700 రెండు సంఘాలకి. మహా అయితే ఎక్కువ. ధనం కోసం మాట్లాడతలే. ఇందులో ఎంతమంది పరలోకం వెళ్తారు చెప్పండి? ధనం కోసం లెక్కలు చెప్తలేదు. ఎందుకనంటే నేను ఫస్ట్ నుంచి నేను ఇలాగే పడుతున్నాను, తప్పదు. అసలు ఎంతమంది పరలోకానికి వెళ్తారు చెప్పండి? 600,000 కాలబలంలో, 600,000 కాలబలంలో ఇద్దరు వెళ్ళారండి. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకల్లో మన సంఘంలో ఎంతమంది వెళ్తారు పరలోకం?
అదే నేను వెళ్తానా? యేసుక్రీస్తుపై సంపూర్ణ విశ్వాసముతో ఆయన అడుగు జాడల్లో, ఆయన అడుగు జాడల్లో ఆయన ఏ విధంగా అయితే నడిపాడో, ఆయన ఏ విధంగా అయితే నడిపాడో అలా నడిస్తే ఖచ్చితంగా పరలోకాన్ని మనం చేరుకోగలం. నిజం, ఆయన నాయకత్వంలో నిజంగా మనం పరలోకం వెళ్ళాలి అంటే, పరలోకం వెళ్ళాలంటే ఆ లెక్క సంపూర్తి అవ్వాలి అంటే ఆయన నాయకత్వంలో మనం ఆయన అడుగు జాడలు మాత్రం విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? మార్గాన్ని తప్పుపోకూడదు. మోషేది దేవుడు చేస్తున్న నిబంధన, నడిపిస్తాను నేను, నడిపిస్తాను నేను. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు చూద్దాం. 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చింగ చూడండి, క్రీస్తు కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును, నిరీక్షణ వల్ల ఉత్సాహము ఏమవుతుందమ్మా? నిరీక్షణ వల్ల ఏమొస్తుందమ్మా? నిరీక్షణ వల్ల ఏమొస్తుంది? నిరీక్షణ అనగా విశ్వాసం. నిరీక్షింపబాటు వాడి యొక్క నిజస్వరూపమై ఉంది. నిరీక్షణ వల్ల ఏమొస్తుంది? ఉత్సాహం వస్తుంది. నిరీక్షణ వల్ల ఏమొస్తుంది? ఉత్సాహం వస్తుంది. నిరీక్షణ లేకపోతే నీరసం వస్తుంది. నిరీక్షణ ఉంటే ఉత్సాహం వస్తుంది, నిరీక్షణ లేకపోతే నీరసం వస్తుంది. సంఘానికి రమ్మన్నాం అనుకో, ఎలా నీరసంగా వస్తారు? ఎంత నీరసం? ఇవాళ సంఘం లేకపోతే ఎంత బాగున్నాం? ఇంటికాడ మంచి కొరమాసం, మంచి కొరమాసం, మంచిది. నిజంగా విశ్వాసం ఉంటే సంఘానికి మీరు ఏ విధంగా కూడా ఉత్సాహంగా వస్తారు. పోయిన వారం చెప్పాను నేను, ప్రార్థన ప్రార్థన అనేసరికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమన్నాను. మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన కోసం చెప్పాను. వేరే సంఘంలో ఒక నిబంధనను స్థిరపరిచే నిబంధనను అక్కడ ప్రవేశపెట్టాను. సంఘం అక్కడ మ్యాక్సిమం 11:30కే, అక్కడ 10:30కి వచ్చి ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం శుభ్రం చేసి, మొత్తం బరకాలు అనేసి, మొత్తం అన్ని సెట్ చేసి, వాళ్ళ పిల్లలు ఎవరైనా తేకేసి సౌండ్ సిస్టమ్ కూడా సర్దించేసి, మోకాలు లేసి, మా సేవకులు ఏ వాకింగ్ ఇస్తారో, ఏ ఆధ్యాత్మిక చింతనతో వస్తారో అని ప్రార్థన చేసే ప్రార్థన స్త్రీలు ఇద్దరు కావాలి నాకు అన్నాను. ఇద్దరు కావాలన్నాను. మన సంఘం మ్యాక్సిమం 10:30కి వాక్యం స్టార్ట్ అవుతుంది. కనీసం 10 గంటలకు వచ్చేనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే వాళ్ళు కనబడలేదే. నిరీక్షణ వల్ల ఉత్సాహం లేదు అంటే మీలో ఏం లేదు, మీలో ఏం లేదు, నమ్మకం లేదు. దేవుడు మాకు మేలు చేస్తాడో, దేవుడు మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాడో, దేవుడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడని ఎదురు చూపు ఏమైనా ఉందా? బుద్ధిగల కన్యకలేనా, బుద్ధి లేని కన్యకల? నీ కుటుంబం కొరకు, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ సంఘం కోసం, నీ సంఘంలో ఉన్న సమస్య కోసం, నీ ప్రాంతం కోసం, నీ అవనస్తుల కోసం నువ్వు ప్రార్థన చేయాలా లేదా? ఏది ఏది చూడు, ఏమంటున్నాడు అక్కడ, ఏమన్నాడు? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు. తర్వాత మరియు పరిశుద్ధాత్మ కూడా చెప్తున్నాడంటే ఆయన చెప్పాడంటే శిరస్సు వంచవలసిందే. ఎవరు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడంటే ఆయన చెప్పాలని శిరస్సు వంచవలసిందే. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు చూడండి, చదవమ్మా.
మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు ఆయన శబ్దము వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించిన వాని వలె మీ హృదయములను కఠినపరచుకునకుడి, మీ హృదయములను కఠినపరచుకునకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వల్ల విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలతో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపంతో ప్రమాణం చేశాను, వాళ్ళని ఇసిగించేశారు, వాళ్ళు నన్ను అస్సలు భరించలేకపోయాను, వాళ్ళతో ప్రయాణం చేయలేకపోయాను, వాళ్ళతో సహించలేకపోయాను అన్నాడు. మన విషయంలో కూడా అదే మాట అంటున్నాడు. దేవుడు అంటే ఎంత అసమర్థత అండి, దేవుడు అంటే ఎంత చులకన చూపండి. నేను చెబుతున్న ఏదో రోజు దేవుడు మీకు చాలా అవసరం అని మీరు అనుకుంటారు, కానీ ప్రతి క్షణం అవసరం ఆయన. ఇప్పుడు దేవుడితో పని లేదండి అనుకోవచ్చు, మోషేతో దేవుడు చేస్తున్న నిబంధన హెబ్రిల్ రాసిన పత్రిక, ఆయన నాయకత్వాన్ని ఎంత విసిగించారండి పాప, వాళ్ళ వల్లనేనండి, వాళ్ళ వల్లనే అతను కూడా పాపం వాగ్దాన దేశానికి వెళ్ళలేదు, వారి వల్లనే. అక్కగారు చచ్చిపోయారు పాప, అక్కగారు చచ్చిపోతే ఎంత ఇసుకలో ఉంటారండి, ఎంత బాధలో ఉంటారని. మోషే అక్కి చనిపోయింది, మిరియాం చనిపోయింది, చాలా పుట్టు దుఃఖంలో ఉన్నాడండి పాపం. ఆ టైంలో వచ్చి మోషే మాకు నీళ్ళు లేవు, మా తినడానికి ఏమో కూడలేదు, నువ్వేం చేస్తావు తెలియదు, లేదా నిన్ను పీకు తినేస్తావు అన్నారండి. శవం ఆ పక్కనే ఉంది, శవం ఎక్కడుంది, ఆ పక్కనే ఉంది, శవం ఆ పక్కనే ఉంది, అయినా సంఖ్యాతలు అన్నారు. అంతే ఎంత స్కిన్ చేశారండి, ఎంత స్కిన్ చేశారు చెప్పండి. సేవకుని పోస్ట్ ఎలా అడితే తెలుసా, ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు పాస్టర్ గారికి ముక్కులంట నోటు అంట రక్తం వచ్చేసింది, అయినా ప్రార్థన ఏర్పాటు చేయాలి. లేకపోతే చూసారా, మీ ఆరోగ్యం బాగోకపోతే వెంటనే మీ దగ్గర రావాలి. అదే పాస్టర్ గారు ఆరోగ్యం బాగోకపోయినా మాకు అనవసరం అండి, మాకు ఇంటికారు ప్రార్థన జరగాలంటే. మిరియామ్ గారి పరిస్థితి ఏంటి, అక్క చచ్చిపోయింది, అక్క శవం అక్కడే ఉంది, వచ్చేయమంటున్నారా, మోషే మాకు నీళ్ళు, ఇంకోటి వచ్చి అంటున్నాడు తినడానికి ఏంటయ్యా, ఏంటయ్యా ఇది అంతనే మన్నా అంట, మా నోటు మొక్కలొద్దా, 5 దేశంలో ఉన్నప్పుడు రోజుకో సట్ట తెచ్చుకునే వాళ్ళం, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత ఇసుకుపోతున్నారండి, ఎంత ఇసుకెత్తున్నారండి. ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక చూసారా 13వ అధ్యాయము 17వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. ఎన్ని ఆత్మలు ఉన్నాయమ్మా, ఎన్ని ఆత్మలు ఉన్నాయి సంఘానికి, ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఎన్ని ఆత్మలను ఎవరు అప్పగించారు, దేవుడు అన్నాడా. ఇవాళ ఆదివారం లెక్కప్ప చెప్పమంటే ఎన్ని ఆత్మలు లెక్కప్ప చెప్పగలం చెప్పండి, రానివారి లెక్క ఎంత ఉంది, వచ్చిన వారి లెక్క కంటే రానివారి లెక్క ఎక్కువ ఉంది, వచ్చిన వారి కంటే రానివారి లెక్కే ఎక్కువ ఉంది, ఉందా ఏమండి. లెక్క అప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయిచున్నారు, మీ ఆత్మలను కాయిచున్నారు, వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము, మీకే ప్రయోజనము ఉండదు. ఒక సేవకుడు ఏడుస్తూ ఉంటే అది మీకు ప్రయోజనకరం కాదు. సేవకుడు ఎందుకు ఏడుస్తాడు,
సేవకుడు డబ్బులు అయితే నేడుస్తాడు, ఈ సేవకుడు అయితే డబ్బులు అయితే నేడండి. నిజం చెప్తున్నా, మన మన సంఘములో ఉన్న సభ్యులు అందరూ వచ్చేస్తే సరిపోద్దా? ఇది సరిపోద్దా? పండగ భక్తులు అయిపోయారు, సీజన్ భక్తులు అయిపోయారు. ఐదు వారాలు రారు, మళ్ళీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ అలా చెప్పాలంటే మళ్ళీ అందుతుందా ఈ వాక్యం వాళ్ళకి? అందదు. లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. ఏనాయనా ఎన్ని ఆత్మలు కాస్తున్నాం, ఎంతమంది పరలోకానికి వస్తారు, ఎంతమంది విశ్వాసం బాగుంది, ఎంతమంది అవిశ్వాసంగా ఉన్నారు, ఎంతమంది సువార్త అంటే అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు సువార్త అంటే నిర్లక్ష్య భావం కలిగి ఉన్నారు, ఇవన్నీ రోజు పొద్దున్నే లిస్ట్ పెట్టాలి. పొద్దున్నే లిస్ట్ పెట్టాలి. నాయన పలానా రాగా వస్తున్నాడు ప్రభువా, పొద్దున్నే పాపం 6 గంటలకు వెళ్తున్నాడు ప్రభువా, ప్రభువా ఎవరో చెప్పకుండానే ప్రభువా వెళ్ళి మొత్తం సామాన్లన్నీ సర్దేస్తున్నాడు ప్రభువా. అతనికి ఉన్నది నాయన ఇంట్రెస్ట్, మరి కచ్చిమ వారి సంగతి నాయన ఏముంది నాయన నీకు తెలియదా ప్రభువా? మరి ఎందుకు అంత అశ్రద్ధగా ఉంటున్నావు నాయన? చెప్పాలనుకున్నా చెప్పేస్తున్నాను నాయన. ఈ ఆధ్యాత్మిక నడిపింపులో పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరు? మధ్యలో జారిపోయే వాళ్ళు, మధ్యలో దేవుణ్ణి దేవుని యొక్క సత్యాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎప్పటికప్పుడు లెక్క చూసారా? మోషేతో చేసిన నిబంధన, నేను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నా మాట ప్రకారం నడిచే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుకు వచ్చి నిబంధన చేశాడు, మోషేతో తెలియపరచలేమని. నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరులలో పుట్టిస్తాడు, అతని మాట మీరు వినవలెను. అతని మాట మీరు వినాలి. ఇప్పుడు